హలో వ్యూవర్స్ తెలుగులో మోస్ట్ పవర్ఫుల్ పోలీస్ రోల్స్ అంటే టక్కున గుర్తొచ్చే మొదటి నాలుగైదులో విక్రమ్ రాథోడ్ అనే క్యారెక్టర్ ఖచ్చితంగా ఉంటుంది చాలా కాలం తర్వాత డ్యూయల్ రోల్ మూవీస్లో సూపర్ హిట్ అయి రవితేజ స్టార్ ఇమేజ్ ని రెట్టింపు చేసి ఐదు భాషల్లో రీమేక్ అయిన విక్రమార్కుడు సినిమా గురించి యువస్ లో ఎప్పటి నుండో అడుగుతున్నారు వారందరి కోసం ఈ వీడియో ఛత్రపతి సూపర్ హిట్ తర్వాత రాజమౌళి సొంతంగా ఒక బ్యానర్ స్థాపించి అందులో తన నెక్స్ట్ మూవీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు ఎన్టీఆర్తో ముద్ర అనే భారీ చిత్రం తీయాలనే ప్లాన్ దానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ బడ్జెట్ రెండూ ఎక్కువే అవుతాయి సో ఈలోపు ఒక మూవీ చేసి తర్వాత సొంత నిర్మాణం ప్రారంభించొచ్చని విజేంద్ర ప్రసాద్ గారు రెడీ చేసిన స్క్రిప్ట్ తిరిగేస్తుంటే ఒక పోలీస్ స్టోరీ చాలా ఎగ్జైటింగ్గా గా అనిపించింది పవర్ఫుల్ స్టోరీ ఇది దానికి ఒక పవర్ స్టార్ తోడైతే ఇండస్ట్రీ హిట్ అవుద్ది అని బంగారం సెట్లో పవన్ కళ్యాణ్ ని కలిసి ఆ పోలీస్ స్టోరీ చెప్పారు రాజమౌళి తర్వాత చేద్దాం ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుంటున్నా అని సున్నితంగా రిజెక్ట్ చేశారు పవన్ దాంతో రాజమౌళి ఈ స్టోరీని వేరే హీరోలతోనైనా తెరకెక్కించాలని ఆలోచిస్తుంటే రవితేజ మైండ్లోకొచ్చారు సై సినిమా అప్పుడే రవితేజతో ఒక మంచి మూవీ చేయాలని ఇద్దరి మధ్య కాస్త మాటామంతి కూడా జరిగింది రవితేజ కూడా ఎప్పుడైనా నేను రెడీ అని హామీ దాంతో విజేంద్ర ప్రసాద్ గారిని రవితేజ ఎనర్జీకి తగ్గట్టు ఎట్ ది సేమ్ నా మార్క్ ఎక్కడా తగ్గకుండా ఉండేట్టు స్టోరీ మార్చమని చెప్పారు రాజమౌళి రవితేజ అంటే ఏ క్యారెక్టర్ అయినా అవలీలగా పండించగలడు కానీ ఎంటర్టైన్మెంట్ తన మెయిన్ అసెట్ అలా పుట్టింది అత్తిలి సత్యబాబు క్యారెక్టర్ పోలీస్ క్యారెక్టర్ని ఏం మార్చకుండా మిగతా స్టోరీలో మార్పులు చేర్పులు చేసి పదిహేను రోజుల్లో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశారు విజేంద్ర ప్రసాద్ డైలాగ్ వర్షన్ రత్నం రాశారు స్క్రిప్ట్ సూపర్ గా వచ్చింది ఇంత పవర్ఫుల్ పోలీస్ రోల్ రవితేజ చేయగలడా అనే డౌట్ అందరిలో ఉండేది రాజమౌళికి మాత్రం రవితేజపై పూర్తి నమ్మకం స్టోరీ అంతా విన్న రవితేజ ఇది తన కెరీర్కు టర్నింగ్ పాయింట్ అని భావించి రాథోడ్ క్యారెక్టర్ కోసం ఇరవై రోజులు ఫుల్గా ప్రిపేర్ అయ్యారు పోలీస్ సినిమాలన్నీ చూసి ఎక్కడా ఆ హీరోల ప్రభావం తన మీద పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు సూపర్ మూవీలో అనుష్కని చూసిన రాజమౌళి తననే ఈ మూవీకి హీరోయిన్ గా తీసుకున్నారు సెకండ్ లో చంబల్ ప్రాంతంలో జరిగే కథ కాబట్టి విలన్ గా బాలీవుడ్ వాళ్లైతే షూట్ అవుతారని చాలా మందిని పరిశీలించారు చివరికి వినీత్ కుమార్ ని తీసుకున్నారు టిట్లా అనే భయంకరమైన విలన్ క్యారెక్టర్ కోసం అప్పటిదాకా హీరో ఫ్రెండ్ వేషాలు వేస్తున్న అజయ్ ని తీసుకోవడంతో అంతా షాక్ అజయ్తో సహా కానీ తన నుండి ఏం రాబట్టుకోవాలో రాజమౌళికి బాగా తెలుసు ఇలా క్యాస్ట్ అండ్ క్రూ ఎంపిక చేసుకుని రెండు వేల ఐదు డిసెంబర్ పదకొండున అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ ప్రారంభించుకుంది విక్రమార్కుడు ఎన్టీఆర్ ప్రభాస్ చీఫ్ గెస్ట్లుగా వచ్చారు అన్నపూర్ణ స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ రాజేంద్ర నగర్ గ్రానైట్ క్వారీల్లో షూటింగ్ సెకండ్ లో ఫ్లాష్ బ్యాక్ సీన్స్తో సహా చాలా వరకు కర్ణాటకలోని దర్వాడ్ ప్రాంతంలో షూటింగ్ చేశారు కేవలం ఐదు నెలల్లో నైంటీ వర్కింగ్ డేస్తో షూటింగ్ అంతా కంప్లీట్ చేశారు పగడ్బందీ ప్లానింగ్తో చాలా తక్కువ టైంతో చేయగలిగారు క్వారీలో షూటింగ్ జరిగేప్పుడు తమకు ఈరోజు పనిలేదంటూ అక్కడి కూలీలు గొడవ చేసి రాళ్లు రువ్వడంతో చాలా మంది యూనిట్ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి బడ్జెట్ పదకొండు కోట్లయింది రెండు వేల ఆరు మే ముప్పై ఒకటిన ఆడియో లాంచ్ అవ్వగా జూన్ ఇరవై మూడు రెండు వేల ఆరులో భారీ అంచనాల మధ్య నూట ఎనభై ప్రింట్లతో అంతే భారీగా రిలీజ్ అయింది విక్రమార్కుడు రవితేజకున్న ఇమేజ్ ప్లస్ రాజమౌళి సక్సెస్ రేట్తో ఓపెనింగ్స్ అద్దిరిపోయాయి హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ దగ్గర రవితేజ ఫ్యాన్స్ కోలాహలం అప్పట్లో వార్తగా నిలిచింది సినిమా స్టార్ట్ అయి రవితేజ బ్రహ్మానందంలా కడుపుబ్బా నవ్వించే కామెడీతో అనుష్కతో సరదా సీన్స్ మధ్య మధ్యలో రాజమౌళి మెరుపులతో సాగిపోతూ ఇంటర్వెల్లో అసలైన రాజమౌళి ముద్ర పడుతుంది రవితేజ ఇంటెన్స్ అండ్ యాక్టింగ్ కి అంతా స్టన్ అయిపోయారు చావంటే భయపడ్డానికి అల్లాటప్పగా గల్లీలో తిరిగే గుండా కొడు కనుకున్నారా రాథోడ్ విక్రమ్ రాథోడ్ అనే డైలాగ్ కు పూనకాలు రానివారెవరుంటారు ఇక సెకండ్ ఆఫ్ నలభై నిమిషాలు గూస్ పంప్స్ కు గ్రంథాలయం లాంటిది ప్రతి ఐదు నిమిషాలకు ఒక హీరో ఎలివేషన్ రైల్వే స్టేషన్ లో దిగి విలన్స్ ని కొట్టడం రాజీవ్ కనకాల వైఫ్ ని సేవ్ చేయడం బాబూజీతో కన్ఫంటేషన్ సీన్ ప్రకాష్ రాజ్ తో చెప్పే డైలాగ్స్ విలన్ కొడుకుని చంపే సీన్ టిట్లాతో సీన్ ఇవన్నీ కాసేపు కుర్చీలో కుదురుగా కూర్చుందామన్నా కూర్చోనివ్వవు అరవలేక నోరు నొప్పి పుట్టాల్సిందే ఈ నలభై నిమిషాల సీన్స్ రవితేజ కెరీర్లోనే ది బెస్ట్ అని చెప్పొచ్చు కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కో సీన్కి ప్రాణం పోయిగా రాజమౌళి టేకింగ్ మెస్మరైజ్ చేస్తుంది సక్సెస్ఫుల్ డైరెక్టర్గా తన ట్రాక్ రికార్డ్ మళ్లీ నిలబెట్టుకున్నారు రాజమౌళి మొదట్లో కాస్త డివైడ్ టాక్ వచ్చిన తర్వాత తర్వాత మాస్ జనాలు బ్రహ్మరథం పట్టారు ఈ మూవీకి క్లాస్ సెంటర్స్ లో కూడా కుమ్మేసిన విక్రమార్కుడి దెబ్బకు అనుష్క స్టార్ హీరోయిన్ గా అజయ్ పెద్ద విలన్ గా మారిపోయారు విలన్ గా వినీత్ కుమార్ కు తెలుగులో టర్నింగ్ పాయింట్ ఇక రవితేజలో ఇంత పవర్ఫుల్ యాక్టర్ ఉన్నాడా అని చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది ఈ మూవీ ఇడియట్ భద్రాల తరువాత తనకి విక్రమార్కుడు ఇంకో బిగ్ బ్రేక్ మాస్లో ఫుల్ క్రేజ్ వచ్చేసింది ఈ మూవీతో ఇక విక్రమార్కుడు బాక్సాఫీస్ విషయానికొస్తే జనాలంతా అప్పటికే పోకిరి ప్రభంజనంలో ఉన్న ఇంకా కొన్ని మూవీస్ కాంపిటీషన్లో ఉన్న సూపర్ షేర్స్ కలెక్ట్ చేసింది విక్రమార్కుడు ఇరవై ఆరు కోట్ల గ్రాస్ పద్దెనిమిది కోట్ల షేర్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది వైజాగ్ గుంటూరు టౌన్స్ లో రెవెన్యూ పరంగా పోకిరి తర్వాత సెకండ్ ప్లేస్లో నిలిచింది యాభై నాలుగు కేంద్రాల్లో వంద రోజులాడిన విక్రమార్కుడు రెండు వేల ఆరవ సంవత్సరం టాప్ ఫైవ్ గ్రాసర్స్లో ఒకటి ఈ సినిమాకున్న వాల్యూ ఏంటంటే ఏకంగా ఐదు భాషల్లో ఆరుసార్లు రీమేక్ అవ్వడం కన్నడ హిందీ తమిళ్ బెంగాలీ బంగ్లాదేశీ ఇలా ఐదు భాషల్లో రీమేక్ అవగా బంగ్లాదేశ్లో వేర్వేరు హీరో హీరోయిన్స్తో రెండు సార్లు రీమేక్ అవ్వడం విశేషం అలానే హిందీ మలయాళం భోజ్పురి భాషల్లో డబ్బింగ్ అయింది ఇలా దేశమంతా తెలిసిన మూవీ విక్రమార్కుడు మాస్ మహారాజ్ రవితేజకు ఆయన ఫ్యాన్స్కు చాలా ఇష్టమైన విక్రమార్కుడు మూవీ మోస్ట్ పవర్ఫుల్ పోలీస్ రోల్స్కు ఎప్పటికీ ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది